హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు ఎంత పడ్డాయనే తెలుసుకుందాము. ఇక్కడైతే మార్కెట్ అయితే కొంచెం డౌన్గానే నడుస్తుంది, ఎందుకంటే మన సైడ్ నుంచి కాయలు హెవీగా వెళ్తున్నాయి, దానివల్ల కొంచెం డౌన్ నడుస్తుంది మార్కెట్. ఈరోజు వచ్చేసి, ఈరోజు అంటే నిన్న మన సైడ్ నుంచి వచ్చేసి 22 వెహికల్స్ అయితే పెద్దవి వెళ్ళాయి, అంటే 16 టన్నుల నుంచి 20 టన్నుల మధ్య ఉంటాయి కదా, అవి వచ్చేసి 22 వెహికల్స్ వెళ్ళాయి ఢిల్లీ మార్కెట్కి. అంటే సౌత్ ఇండియా నుంచి, అంటే మదనపల్లి కానీ, కోలార్ కానీ, చింతామణి ఈ ఏరియాల నుంచి అయితే 22 వెహికల్స్ వెళ్ళాయి. దానివల్ల కాయ ఎక్కువ అవటం వల్ల కొంచెం రేట్ అయితే తగ్గింది. అలాగే ఇక్కడికి వచ్చేసి ప్రజెంట్ అయితే హిమాచల్ ప్రదేశ్, అలాగే సుందర్ నగరు ఈ రెండు ఏరియాల నుంచి వస్తుంది. దాంతోపాటు బెంగళూరు, ఈ మూడు ఏరియాల నుంచి, బెంగళూరు అంటే సౌత్ ఇండియా అనుకోండి, సౌత్ ఇండియా నుంచి, అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి, సుందర్ నగర్ నుంచి, ఈ మూడు ఏరియాల నుంచి అయితే వస్తున్నాయి. ప్రజెంట్ డిమాండ్ అయితే మన బెంగళూరు కాయలకే ఎక్కువగా ఉంది అక్కడ, ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో అలాగే సుందర్ నగర్ ఏరియాలో వర్షాలు పడటం వల్ల కాయ డ్యామేజ్ అవుతుంది, 1-2 రోజుల కంటే ఎక్కువ ఉండట్లేదు. వాళ్ళు చెప్పేది ఏమంటే, బెంగళూరు నుంచి వచ్చిన సాహో వెరైటీ కాయ అయితే 3-4 రోజుల వరకు అయితే ఏమీ కాదు, ప్రజెంట్ అయితే మేము బెంగళూరు నుంచే, అంటే మన సౌత్ ఇండియా నుంచే ఎగుమతి చేసుకుంటామని అంటున్నారు. ప్రజెంట్ అటు ఢిల్లీ, అలాగే హిమాచల్ ప్రదేశ్ అటు వర్షాలు పడటం వల్ల కొంచెం కాయ డ్యామేజ్ అవుతుంది, దానివల్లే మన సైడ్ అయితే మగ్గు చూపుతున్నారు. చూద్దాం, ఏదైనా కానీ కొంచెం ఎక్కువ రోజులు మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటే కనీసం మినిమం రేట్ అయినా మనకి మెయింటైన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఈరోజు ఢిల్లీ మార్కెట్లో టమాటా రేట్లు చూసుకుంటే టాప్ క్వాలిటీ వచ్చేసి 25 కేజీల బాక్సు 700 రూపాయలు పడుతుంది. అలాగే ఈ హిమాచల్ ప్రదేశ్ సుందర్ నగర్ నుంచి వస్తున్నాయి కదా, అవి వచ్చేసి 600 రూపాయలు పడుతుంది. ఇంకా లాడ్వా నుంచి వస్తున్నాయి, అవి ఇంకా అయిపోయింది, 1-2 వెహికల్స్ వస్తున్నాయి, అవి వచ్చేసి 500 రూపాయల నుంచి 550-600 నడుస్తుంది. ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే 500 రూపాయల నుంచి 700 రూపాయల మధ్య వస్తుంది ఢిల్లీ మార్కెటు. బెంగళూరు మన సైడ్ నుంచి కాయలు ఎక్కువ వెళ్ళటం వల్ల అక్కడ మార్కెట్ అయితే డౌన్ అయింది, కాబట్టి కొంచెం మనకు కూడా కొంచెం బెటర్, ఎందుకంటే అక్కడ కాయలు లేవు కాబట్టి 10 డేస్ వరకు అయితే మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. మళ్ళీ ఆగస్ట్ వచ్చిందంటే ఈ నాసిక్ ఈ ఏరియాల నుంచి అయితే కాయలు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కొంచెం జూలైలో అయితే మినిమం అయితే మెయింటైన్ అవ్వాలని అయితే కోరుకుందాం. మినిమం అంటే 15 కేజీల బాక్స్ 200 రూపాయలు, అలాగే 30 కేజీల బాక్స్ 400 రూపాయలు మెయింటైన్ అయితే కొంచెం ఏదో రైతులైతే పెట్టుబడి పోవడం కొంచెం గట్టెక్కే అవకాశం అయితే ఉంది.